హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఈ వేసవి కాలంలో చాలామంది పిల్లలు వాళ్ళ సెలవుల్ని వృధా చేయకుండా మరి వేసవి శిక్షణ తరగతులకు వెళ్తూ ఉంటారు. మరి ఈ వేసవి శిక్షణ తరగతులను నిర్వహించే జిల్లా బాల్భవన్కి రావడం జరిగింది. మరి ఇక్కడ వీరు ఎలాంటి కళల్లో మరి నైపుణ్యాన్ని మరి శిక్షణను తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి జిల్లాలోని బాల్భవన్కి మనం రావడం జరిగింది. మరి ఇక్కడ డ్రాయింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మరి డ్రాయింగ్ పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు, మరి వారు ఎలాంటి నైపుణ్యాన్ని మరి శిక్షణను తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆడియో జంగల్. డ్రాయింగ్లోని మెలకువలను మరి వాటిని డ్రాయింగ్ ఏ విధంగా చేయాలని ఎలాంటి మెలకువలు పిల్లలకు నేర్పిస్తున్నారో మరి ఇక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు డ్రాయింగ్ ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి మెలకువలు నేర్పిస్తున్నారు డ్రాయింగ్లో? నేను ఇక్కడ 1989 నుంచి డ్రాయింగ్లో జాయిన్ అయ్యాను జాబ్లో. అప్పటి నుంచి నేను నేర్పిస్తున్నాను. అయితే చిన్నపిల్లలకి ఫస్ట్ కలరింగ్ ఒక్కటి మాత్రం చెప్తామండి. కలరింగ్ తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళకి షేడింగ్ చేయడము, కలర్లో షేడింగ్ చేయడం అవి నేర్పించిన తర్వాత వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. కలరింగ్ చేయడం వల్లన కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది, అందుకని చెప్పేసి అని ఫస్ట్ కలరింగ్ నేర్పిస్తాము. తర్వాత పెన్సిల్తోని మామూలుగా పెన్సిల్ నార్మల్ పెన్సిల్తోని లైన్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయిస్తాం. లైన్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయించిన తర్వాత దాని తర్వాత నుంచి మెల్లిమెల్లిగా షేడింగ్స్ అవి నేర్పించి ఆబ్జెక్ట్ డ్రాయింగ్, జామెట్రికల్ డ్రాయింగ్, కలరింగ్ ఇట్లాంటివన్నీ నేర్పిస్తాము. 7th క్లాస్ దాటిన పిల్లలకి, అంటే 7th క్లాస్ పాస్ అయిన పిల్లలకి గవర్నమెంట్ వారు నిర్వహించే డ్రాయింగ్ లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ కూడా రాయిస్తాము. ఈ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు 18 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళు టీటీసీ ట్రైనింగ్ కూడా చేశారు. ఇట్లా దాదాపుగా 300-400 మంది పిల్లలు నా దగ్గర నుంచి ఈ శిక్షణ తీసుకున్నారు, లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ అవి రాశారు. ఇప్పుడు డ్రాయింగ్లో మీరు చాలా వరకు కలరింగ్ ఇవి పిల్లలకి నేర్పిస్తామన్నారు, అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వారికి ఎందులో ప్రావీణ్యతను మీరు చూపిస్తూ ఉంటారు? 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి మామూలుగా కలరింగే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి, అందుకని వాళ్ళ కలరింగ్లోనే ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తాము. కొంచెం మెల్లిమెల్లిగా చిన్న చిన్న బొమ్మలు వేయడం మాత్రం నేర్పిస్తాం వాళ్ళకి. అయితే తర్వాత పెద్ద పిల్లలకి 11 నుంచి ఇంకా పైన ఏజ్ పిల్లలకి మాత్రం పెన్సిల్ షేడింగ్ కానీ, పెన్సిల్ లైనింగ్ వేయడము, ఫిగర్స్ వేయడము, దాని తర్వాత షేడింగ్ వేయడము, పెన్సిల్ షేడింగ్ వేయడము, వాటర్ కలరింగ్ అట్లాంటివన్నీ నేర్పిస్తాను. అట్లా వాటర్ కలరింగ్ షేడింగ్ చేసిన పిల్లలవి కొన్ని ఫిగర్స్ ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇవి ఇంతకుముందు బ్యాచ్ పిల్లలు వేసినవండి. జస్ట్ ఈ పిల్లలంతా 9th 10th ఇంటర్ పిల్లలు వేసిన ఫిగర్స్. ఇవన్నీ సీనియర్స్ వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు వీళ్ళంతా కూడా ఆర్ట్నే ఒక ఉపాధిగా మలుచుకొని దాన్ని వాళ్ళు అంటే బిఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ JNTU హైదరాబాద్లో చేశారు. అట్లా నా స్టూడెంట్స్లో MFA చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది. వాళ్ళు చేసిన పెయింటింగ్స్ ఇవన్నీ. Thank you.
ఈ డ్రాయింగ్ ఒక్కటే కాకుండా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ సుతిలితో బ్యాగ్ల తయారీ చేయడము, ఫ్లవర్ మేకింగ్, ఫ్లవర్ వాస్ డెకరేషను ఇట్లాంటివన్నీ కూడా చెప్తుంటాను నేను. దీంట్లో కూడా పిల్లలు చాలామంది అంటే వాళ్ళు ఉపాధిగా కూడా మలుచుకున్న వాళ్ళు ఉన్నారు దీన్ని. అట్లా కొన్ని వాళ్ళు చేసినవి అమ్ముకుని సంపాదించి మాకు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని అంటే ఎండిపోయిన ఆకులతో బొమ్మలు తయారు చేయడము, ఐస్ క్రీమ్ పుల్లలతో చేయడము, కొబ్బరి చిప్పలతో బొమ్మలు తయారు చేయడము అట్లాంటివన్నీ ఉన్నాయండి. సో చూసారుగా వ్యూస్, మా పెయింటింగ్లో చాలా రకాలైన గ్లాస్ పెయింటింగ్స్, అలాగే మరి లీఫ్ డ్రై లీవ్స్ పైన కూడా పెయింటింగ్ చాలా రకాలుగా ఉన్నాయి. మరి వాటి గురించి మరి పుష్పలత మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ గ్లాస్ పెయింటింగ్స్ ఎలా వేశారు, మరి డ్రై లీవ్స్ పైన డ్రాయింగ్ ఎలా వేశారు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇది గ్లాస్ పెయింటింగ్కి ఫస్ట్ గ్లాస్ పెయింటింగ్ కలర్స్ దొరుకుతాయండి. గ్లాస్ పెయింటింగ్ కలర్స్ తీసుకొచ్చుకోవాలి. ఫస్ట్ అవుట్లైనింగ్ వేయాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉంటుంది గ్లాస్ పెయింటింగ్. ఫస్ట్ ఈ బ్లాక్ అవుట్లైన్ కనబడుతుంది కదా, ఈ బ్లాక్ అవుట్లైనింగ్ వేయాలి. ఈ బ్లాక్ అవుట్లైనింగ్ వేసిన తర్వాత దీన్ని 24 అవర్స్ ఉంచాలి. అయితే ఈ అవుట్లైనింగ్ అంతా కూడా వెనక వైపు నుంచి వేయాలి. ఇప్పుడు మనం చూస్తుంది ఇది ముందు వైపు, కానీ పెయింటింగ్ ఏమాత్రం కూడా ముందు వైపు మనకు ఉండదు. మొత్తం పెయింటింగ్ అంతా వెనక వైపే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ అవుట్లైనింగ్ అంతా వేసేసిన తర్వాత కలర్స్ చూస్ చేసుకుని, మామూలుగా చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారంటే సింగిల్ కలరే వేసేసి వదిలేస్తారు, వాళ్ళకి షేడింగ్ అంతా తెలియదు. ఈ గ్లాస్ పెయింటింగ్ కలర్స్ ఏంటంటే ఇట్లా పెట్టగానే ఆరిపోతూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి అని దీంట్లో కొంచెం షేడింగ్ చేయడం కష్టం. అందుకే కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇట్లాంటివన్నీ చేయగలుగుతారండి. ఇప్పుడు దీంట్లో యెల్లో ఆరెంజ్ షేడింగ్, దీంట్లో బ్లూ పింక్ కలిసేసరికంటే ఈ వాయిలెట్ షేడింగ్ అట్లాంటివన్నీ వచ్చినాయన్నమాట. ఇది గ్లాస్ పెయింటింగ్ది. అయితే ఫస్ట్ 24 అవర్స్ ఆరిన తర్వాత దీనికి మళ్ళీ కలరింగ్ వేసుకోవాలి. ఈ కలరింగ్ వేసిన తర్వాత కూడా 24 అవర్స్ ఆరిన తర్వాతనే దీన్ని ఫ్రేమ్ చేయించుకోవడానికి వస్తుందండి. అవుట్లైన్ వేసిన తర్వాత మళ్ళీ స్ప్రెడ్ అవ్వడం వాట్ అదంతా ఏమీ ఉండదంటారా, కలర్ అంతా స్ప్రెడ్ అవ్వడం అలాంటిది గ్లాస్ కలర్ స్ప్రెడ్ అవ్వదు, కానీ అవుట్లైనింగ్ మాత్రం కంపల్సరీ 24 అవర్స్ ఆరాల్సిందే. ఆ మెటీరియల్ అట్లా ఉంటుందన్నమాట. తర్వాత ఇది ఆరిన తర్వాత మనం దీనికి ఈ కలర్ వేసుకోవడానికి ఎందుకు డైరెక్ట్గా ముందు కలర్ వేయకుండా ఇది వేయడము అని అంటే, ఈ గ్లాస్ పెయింటింగ్ కలర్ ఏదైతే ఉందో మనం ఎక్కడ పెట్టినామో అక్కడ ఉండదు. ఇది బ్రష్తో వేయడానికి రాదు, స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ అవుట్లైనింగ్ ఉండడం మూలాన ఏంటంటే ఈ అవుట్లైనింగ్ దగ్గర కలర్ ఆగిపోతుంది. అట్లా ఆగిపోవడం మూలాన ఇది మళ్ళీ మనకి నిలబడి ఉంటుంది. గ్లాస్ పెయింటింగ్కి ఎలాంటి బ్రషెస్ అవి యూస్ చేస్తారంటారు? మామూలు బ్రషెస్ యూస్ చేస్తారు. కాకపోతే అది ట్యూబ్ లాగా ఉంటుంది, దాంట్లో నుంచి కలర్ ఇలా స్ప్రెడ్ మనము నొక్కుతూ ఉంటే వచ్చేస్తుంది అన్నమాట కలర్. యాక్చువల్గా దాంతోనే చేయాలి, ఎక్కడైనా బ్రష్ అవసరం పడితేనే చేయాల్సి వస్తుంది. మిగతా అంతా నార్మల్గా. సో ఇది చాలా డిఫికల్ట్ అంటుంటారు గ్లాస్ పెయింటింగ్, సో మరి తెలుసుకుంటే ఈజీ అంటారా?
కొంచెం కష్టమేనండి, ఎందుకంటే వెనక నుంచి పెయింటింగ్ వేయడం కాబట్టి. మనం ఫస్ట్ షేడ్ ఎలా, ఇప్పుడు మామూలుగా మనం పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఏంటంటే కలర్ తీసుకుని పైనుంచి షేడ్ వేస్తుంటాం. అయితే దీంట్లో ఏంటి అని అంటే మనం పైన హైలైట్స్ ఫస్ట్ వేసుకుని తర్వాత కలరింగ్ చేయాల్సి వస్తుంది. మామూలు పెయింటింగ్లో అయితే మనం పెయింటింగ్ అంతా వేసిన తర్వాత హైలైట్స్ ఫైనల్గా వేసుకుంటాం. ఇది అట్లా వేయడానికి కుదరదు అన్నమాట. సో ఇది ఫైనల్ ఫైనల్ వర్క్ ముందు చేసుకుంటూ తర్వాత వర్క్ లాస్ట్కి చేసుకుంటుపోవాలి. సో మరి లీవ్స్ పైన, డ్రై లీవ్స్ పైన మీ పెయింటింగ్ అన్నారు కదా మేడం, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్లో ఒక రకం అన్నమాట. ఎండిపోయిన రావి ఆకులు ఉంటాయి కదా, ఆ ఎండిపోయిన రావి ఆకులని కొంచెం నీళ్ళల్లో నానబెట్టేసేయాలి. నీళ్ళల్లో నానబెట్టేస్తే ముదిరిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో అది మొత్తం నారగా ఉంటుందన్నమాట. ఆకుది మొత్తం వెళ్ళిపోతుంది, నార మాత్రం మిగిలి ఉంటుంది. ఆ నార దాని మీద మనం దీని మీద పెట్టేసుకుని అతికిచ్చేసుకోవాలి, తర్వాత పెయింటింగ్ చేసుకోవాలి. సో పెయింటింగ్ అంటే దీనికి ఎలా వేయాలి? వాటర్ కలర్ పెయింటింగేనండి, మామూలు పెయింటింగ్ వేసుకున్నట్టే వేసుకోవచ్చు దీనికి. కాకపోతే ఏంటంటే కొంచెం రఫ్ బ్రష్ వాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ ఈనెలు అవన్నీ ఉంటాయి కదా ఆకువి, లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట కలర్. కొంచెం చిక్కగా కలర్ తీసుకుని వేయాల్సి వస్తుంది. ఇది ఎండు కొబ్బరి చిప్పలతో చేసిన వినాయకుడి బొమ్మ. ఇది చాలా కష్టం అండి చేయడం, ఎందుకంటే ఏ షేప్కి ఆ షేప్ కట్ చేసుకోవడం అన్నది, కొబ్బరి చిప్ప చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని కట్ చేసుకోవడం అన్నది చాలా కష్టం. దీనికి ఆక్సా బ్లేడ్ యూజ్ చేసి తర్వాత బాగా దీని అంతా రాసి 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 చేయాల్సి వస్తుంది. ఇది చేయడం మాత్రం చాలా కష్టమవుతుంది. కట్టింగ్స్ అన్నీ అంటే మనకి ఇదే షేప్లో కొబ్బరి చిప్ప కావాలంటే దొరకదు, మనం కంపల్సరీ ఇట్లానే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్టే. ఇది ఎండిపోయిన ఆకులు కలెక్ట్ చేసి పెట్టుకుని, ఇది పువ్వు రెక్కలు కొంచెం పేపర్లో ప్రెస్ చేసి పెట్టుకోవాలన్నమాట. బుక్లో ప్రెస్ చేసి పెట్టుకుంటే అణగిపోయి ఉంటాయి, వాటిని తీసుకుని ఇలా షేప్స్ వచ్చేలాగా. ఇది కూడా ఒక ఆకే, ఇది రావి ఆకు, ఇది కూడా రావి ఆకు, ఇదేమో కాశీగన్నేరు పూలు అంటారు వాటి ఆకులు అట్లన్నమాట. ఇది ఒక పువ్వు, చాలా పెద్దగా వస్తుందండి పువ్వు, దాన్ని అణగబెట్టేసేస్తే ఇట్లా ఈ షేప్ వచ్చింది దాంతో ఇలా. చూసారుగా వ్యూస్, మరి పెయింటింగ్ గురించి తెలుసుకున్నా, మరి ఇప్పుడు నెక్స్ట్ మనం యోగా క్లాస్కి వెళ్దాం. మరి యోగా క్లాస్లో మరి పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు, శిక్షణను పొందుతున్నారు, మరి యోగాలో యోగా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Thank you.
బాల్భవన్లో యోగా శిక్షణ నిర్వహిస్తున్నటువంటి సంగీత గారిని అడిగి తెలుసుకుందాం. మరి యోగా గురువు అయినటువంటి సంగీత గారు ఎలా ఈ యోగా వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మరి ఈ యోగా ఆసనాలను గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు సంగీత. గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాను ఇక్కడ యోగా టీచర్గా. యోగా ద్వారా అన్ని ఉపయోగాలే ఉన్నాయి, అందులోనూ మానసికంగా శారీరకంగా ఉపయోగపడి చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్కి ఈ యోగా ఎంతో ముఖ్యము. మన ప్రతి ఒక్కరి జీవితానికి కూడా ఎంతో ఇంపార్టెన్స్ యోగాకి ఇవ్వాలి. మనం అందరం కూడా యోగాకి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ మనకు రెగ్యులర్గా చేసే ఆసనాలలో పద్మాసనం, తిన్న తర్వాత ఆసనం ఏదేస్తారో వజ్రాసనం, అది చాలా ముఖ్యము. అంతేకాకుండా రెగ్యులర్గా వాటర్ తాగడము, ఇక్కడ మేము మోరల్ వాల్యూస్ చెప్తాము, పిల్లలు తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, బయట ప్రపంచంలో ఏ విధంగా ఉండాలి, యోగా ద్వారా ఇంపార్టెన్స్. యోగా నేర్చుకున్నామంటే ప్రతి ఒక్క ఆటలలో వాళ్ళ ముందే ఉంటారు, చదువులో కాకుండా ఆటలలో కూడా నెంబర్1గా ఉంటారు. వాళ్ళు అనుకున్న గోల్ని ఈజీగా సాధించడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందండి. యోగాలో ముఖ్యమైనది ప్రాణాయామాలు ఉంటాయి. ప్రాణాయామాల ద్వారా మనిషికి చాలా ఏకాగ్రత పెరుగుతుంది, మెంటల్గా మానసికంగా చాలా రిలాక్స్ అయిపోతారు. దీని ద్వారా ఏకాగ్రత పెరగడమే కాకుండా మనసు ఉల్లాసంగా ఉంటూ ప్రతి పనిలో కూడా చురుకుగా పాల్గొనడానికి యోగా ఎంతో సహకరిస్తుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి యోగాలోని మెలకువలు మాకు పిల్లలకు నేర్పిస్తూ మాకు కూడా తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బి శ్రీధర్, నేను నలంద హై స్కూల్లో చదువుతున్నా. నాకు యోగా శిక్షణ మా గురువారు ఇచ్చారు, సంగీత మేడం గారు. యోగా వల్ల నాకు ఫిట్నెస్ అనేది పెరిగింది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ, స్టడీస్ పైన ఇంప్రూవ్ అయినా. యోగా చేయడం వల్ల మన బాడీ కంట్రోల్ మన చేతులు ఉంటుంది, అండ్ ఫ్యాట్నెస్ రాకుండా, ఇట్లా ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాన్ని నేను 7th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను యోగా. నలంద హై స్కూల్లో సెవెంత్ స్టార్టింగ్లో మా గురువు గారు యోగా కాంపిటీషన్కి పంపించారు. డిస్ట్రిక్ట్ బాల్ భవన్లో చేశాను, ఇంకా దయానంద యోగా కేంద్రంలో కూడా పార్టిసిపేట్ చేశాను. ఇది స్టేట్ లెవెల్ ఏమో హైదరాబాద్లో చేశాను. అలాంటి సర్టిఫికేట్స్ వచ్చినాయి పార్టిసిపెంట్స్. పెయింటింగ్ అలాగే యోగా గురించి తెలుసుకున్నాం కదా, మరి నెక్స్ట్ వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా మరి టైలరింగ్లో ఎలాంటి మెలకువలు నేర్పిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టైలరింగ్లో శిక్షణ ఇవ్వడానికి వెంకటలక్ష్మి గారు ఉన్నారు, మరి ఆ వెంకటలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. వారు ఎలాంటి టైలరింగ్లో ఎలాంటి మెలకువలు నేర్పిస్తారు, అలాగే ఇప్పటి వరకు ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ కానివ్వండి, ఇంకా మిగతా వర్క్స్ గురించి వారు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు వెంకటలక్ష్మి అండి, నేను ఇక్కడ 34 సంవత్సరాల నుండి చేస్తున్నాను బాల్భవన్లో. నేను టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఉల్లన్ వర్కు, పర్సుల తయారీ, స్వెటర్లు, సాక్సులు, మళ్ళీ తర్వాత మ్యాట్ వర్క్తో పర్సులు, లెటర్ బ్యాగు, అన్ని షూ ఐటమ్స్ అన్నీ నేర్పిస్తానండి ఇక్కడ బాల్భవన్లో. నేను పిల్లలు టైలరింగ్ నేర్చుకొని లోయర్ ఎగ్జాము, హయ్యరు, టీటీసీ కూడా చేశారు. మన పిల్లలు ఇప్పుడు టైలరింగ్ ఇంట్లో కూడా కుట్టుకొని ఉపాధిగా కూడా ఇంట్లో సంపాదించుకుంటున్నారు పిల్లలు. టైలరింగ్ జాబ్ కూడా చేస్తున్నారండి మన పిల్లలు బాల్భవన్ వేరే చోట్ల టీచర్గా. సో టైలరింగ్లో అన్ని రకాల బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్ని రకాలుగా నేర్పిస్తూ ఉంటారా పిల్లలకి? అవునండి, టైలరింగ్లో బ్లౌజులు ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న పిల్లలు కాబట్టి మన దగ్గర 18 ఇయర్స్ లోపల ఏజ్ కాబట్టి ఫస్ట్ హెమ్మింగు, మళ్ళీ చిన్నవి అదే బ్లౌజులు కుట్టడము అన్నీ నేర్పిస్తాము. మళ్ళీ తర్వాత ఇక ఎగ్జామ్ రాసే పిల్లలకు మట్టుకు అన్ని చూడిదార్లు, షర్టు, నెక్కరు అన్నీ నేర్పిస్తాము. మరి మనము ఇప్పుడు ఇది వేసవి శిక్షణ తరగతులు కాబట్టి ఓన్లీ వేసవిలోనే ఉంటుంటాయంటారా, లేదంటే లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా వీరు ఇస్తూ ఉంటారా శిక్షణను? మనది ఎప్పటికీ లాంగ్ టర్మ్ ఉంటుందండి, రెగ్యులర్గా ఉంటుంది జనవరి నుండి డిసెంబర్ వరకు. వీళ్ళు ఏంటంటే
కాలేజీ వెళ్ళినప్పుడు ఒక హాఫ్ డేనే ఉంటుంది కాలేజీ, అయితే ఈవినింగ్ ఒక 1 అవర్ వచ్చి మన దగ్గర నేర్చుకొని వెళ్తారండి. లాంగ్ టర్మ్ నేర్చుకుంటారు, అయితేనే వాళ్ళకి నేను లోయర్ ఎగ్జామ్ రాపియగలుగుతానండి. ఇది నెడిల్ వర్క్ అండి, బ్లౌజులకి కుట్టుకుంటారు. ఇప్పుడు చాలా వర్క్ బాగా ఫ్యాషన్ అయిపోయింది. పెళ్ళిళ్ళల్లో ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే 3,000-4,000 అవుతుంది. మన పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తాను. ఇది గొలుసు కుట్టు, నెడిల్ వర్క్తో గొలుసు కుట్టు అన్నమాట. ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి, ఈ బేసిక్స్ అన్నమాట ఇవి. ఈ బేసిక్స్ అన్నీ నేర్పించి వీళ్ళకి బ్లౌజుల మీద కూడా ప్రింట్ వేసి ఎలా వేయాలో కూడా నేర్పిస్తానండి. ఇది ఇప్పుడు పెయింటింగ్ వేసి చుట్టూత నెడిల్ వర్క్ అన్నమాట. ఇదంతా ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండి, ఫ్యాబ్రిక్ పెయింట్స్. ఇది చమ్కి వర్క్, ఇది మోతీ వర్క్, అట్లా. ఇక వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అట్లా మోతీ వర్క్, ఇక గోల్డ్ మోతీతో అట్లా. ఇది మనకు ఇండివిజువల్గా ఉంది, ఇది మనకు డిఫరెంట్గా ఉంది కదా. డిఫరెంట్గా ఉంటుంది. ఈ చెంకి ఇస్తారు అంటే ఇదంటే ఇండివిజువల్ ఇండివిజువల్గా ఉంది. సో మరి ఇలా బంచెస్గా రావడానికి మనం చెంకి వర్క్ అమ్మ, దీంతో ఇది నిడిల్తోనే ఒక్కొక్క చెంకి తీసుకుంటూ వేయాలి. అట్లా ఒక్కో చెంకి తీసుకుంటూ దగ్గర దగ్గర పెట్టుకుంటూ అన్ని, ఇవన్నీ బేసిక్స్ అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో. ఇక తర్వాత ఏంది, ఇంకా బ్లౌజులకి వాటికి కుట్టేవి మళ్ళీ ఇంకా ఏదంటే. ఇది ఇది లాంగ్ అండ్ షార్ట్ అన్నమాట. దీంట్లో నెడిల్ వర్క్లో కూడా లాంగ్ అండ్ షార్ట్, అద్దాలు వేయడము, వీటిలోనే మోతీస్ పెట్టడము, ప్రతిదీ. ఇక ఇట్లా ఫిల్ చేయడం అనేది చాలా అంటే. ఇంకా ఇప్పుడు మనకి నార్మల్గా ఇందులో లోపల పైకి ఇట్లా ఉబ్బుగా వచ్చినట్టు వస్తుంది కదా, మరి అదే ఎలా చేస్తారంటారు? అది కూడా ఈ నిడిల్తోనే బెట, ఏ చేసినా ఈ గోల్డ్ జరీతోనే మొత్తం అంతా గోల్డ్ జరీతోనే చేపిస్తుంది. షాల్ అల్లుతున్నారా మేడం? అవునండి, షాల్ అల్లుతున్నాను. ఇది మినిమం ఎంత టైం పడుతుంది? 1-2 మంత్స్ పడుతుంది బెట. ఇది చాలా మొత్తం 1-2 మంత్స్ పడుతుంది ఈ డిజైన్ అంతా వేసుకోవడానికి. ఇట్లానే దీంట్లోనే ఇగో ఈ స్వెటర్ కూడా ఈ సేమ్ మెథడు, ఈ సేమ్ మెథడే. ఇగో స్వెటర్, ఇది ఈ స్వెటరు, దీని క్యాపు ప్లస్ సాక్సులు అట్లా అన్నమాట. ఇగో ఇలా వేసేసి ఇగో దీంట్లో 3 ఉంటాయి బెట. ఫస్ట్ గొలుసు కడ్డి వచ్చిందంటే ఇంకా మనం అన్ని ఏ వెరైటీ అయినా ఈజీగా వేయగలుగుతాం. గొలుసు కడ్డి బేసిక్ గొలుసు, గొలుసు ఫస్ట్ గొలుసు, గొలుసు అయిన తర్వాత ఇగో ఇలా కడ్డి వేయడం. ఈ కడ్డి వేయడం వచ్చిందంటే ఇంకా ప్రతిదానికి దీంతోనే ఉంటుంది అన్నమాట మొత్తం. సో ఫస్ట్ ఒక దాంట్లో నుంచి కింద దాంట్లో నుంచి తీసుకొని నెక్స్ట్ మళ్ళీ 2 తీసేసి ఇలా కొంచెం చేతికి చుట్టుకుంటే మనకి కొంచెం స్టిప్గా ఉంటుంది. ఈ 2ల కింద తీసేస్తాం. ఇగో ఫస్ట్ ఇలా చుట్టుకొని
ఇందిట్లో నుండి ఎగో ఈ టూలో నుండి తీసేయాలి, మళ్ళీ నెక్స్ట్ టూలో నుంచి ఇంతే సింగిల్ అయిన తర్వాత మళ్ళీ ఈ హోల్లో నుండి తీసి మళ్ళీ టూ మళ్ళీ టూ కంటిన్యూగా వేస్తూ ఉండాలంట, లేకపోతే మధ్యలో గ్యాప్ రావడానికి వదిలేస్తాం. ఈ డిజైన్ రావాలి అంటే మధ్యలో గ్యాప్ ఇస్తూ రెండు గొలుసులు వేసి మళ్ళీ కడ్డి స్టార్ట్, సెవెన్ కడ్డీస్ వేసిన తర్వాత మళ్ళీ గ్యాప్. ఈ హోల్ ఈ హోల్ ఇలా రావాలి అని అంటే మనం ఈ డిజైన్ లెక్క వేస్తూ వేయాలి, అట్లా కౌంటింగ్ చేస్తూ వేయాలి అన్నమాట. అందరికీ నమస్కారం, నా పేరు సాత్విక, నేను బాల్భవన్కి 2 ఇయర్స్ నుండి వస్తున్నాను. ఇక్కడ నేను నేర్చుకునేవి ఉలెన్ పర్సెస్, ఇంకా ఇట్లా మ్యాట్స్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ అన్నీ మేడం అన్నీ మనకి అర్థమయ్యేలా చెప్తారు, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తారు. అయితే ఇవి ఇక చెక్అప్ అయినా అల్లుతారన్నమాట. నేను ఇక్కడ వినాయకనగర్ నుండి 2 ఇయర్స్ నుండి వస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యేలా చెప్తారు, మేడమ్స్ కూడా ఫ్రెండ్లీగా ఉండి ఫ్రెండ్లీగా చెప్తారన్నమాట. ఇక్కడ పెన్స్ పెట్టుకోవడానికి పెన్ హోల్డర్ అన్నమాట, ఇది చేస్తున్నాను. ఇట్లా ఇలా చేసేసి దీన్ని అన్నీ పికప్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ రావడానికి ఇలా ఫస్ట్ ఇవన్నీ సైజ్లో కట్ చేసుకుంటారు, అది 22 బాక్సెస్ అన్నమాట. ఇవి ఫస్ట్ ఇలా చేసేసుకున్న తర్వాత ఇట్లా అన్నీ ఒక దగ్గర పెట్టేయాలి, ఇట్లా ఫ్లవర్ హోల్డ్ మనం అల్లేసుకోవాలి. తర్వాత ఈ చిన్న పర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోని అల్లేసి నీడిల్తో అల్లేసేసి చిన్న పర్స్ ఫోల్డ్ చేసి అల్లేయాలి. జిప్ యూజ్ చేసుకోవాలి. ఇది అయిపోయింది అనమాట. దీని ఇది చేసేసి దీనిపైన జిప్ పెట్టుకోవాలి. ఇలా జిప్ పెట్టుకొని ఓపెన్ మొత్తం దీనిపైన ఇది మనం జరగాలినట్లు అల్లేసి అటాచ్ చేసేయాలి. ఇది చెక్క అన్నమాట. చెక్క పైన చేసేసి ఇది ముడిలేసేయాలి ఎక్స్ షేప్లో. ఇలా నేను మీడియం సైజ్ రెండు చిన్న సైజు చేశాను. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చేయాలి. ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కొనుక్కోవాలి, ముందే కొనుక్కొని పెట్టాలి. ఇట్లా ఉలెన్స్ ఉంటాయన్నమాట, దీంతో ఇలా చేసేసేయాలి మనం. ఇది కుచ్చుల ఫ్రాకు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా చిన్న చిన్నవి కుడతారు వీళ్ళు. అయిన తర్వాత ఇది అంబ్రెల్లా ఫ్రాకు, అంబ్రెల్లా కట్టింగ్ అన్నమాట. ఇది ఇది ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న చిన్నవి ఇలా కుట్టి తర్వాత నెక్స్ట్ పెద్దవి కూడా నేర్పిస్తామన్నమాట వీళ్ళకి. ఇలా చేతి కుట్టు వేసిన తర్వాతే మిషన్, చేతి కుట్టు హెమ్మింగు, మిషన్ కుట్టు, ఉక్సులు, గుండి కాజలు, గుండీలు, ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో నేర్పించి ఇలా ఫ్రాకులు చిన్న చిన్నవి బొమ్మలకు వచ్చేంత ఫ్రాకులు నేర్పించి తర్వాత పెద్ద ఫ్రాకులు మిషన్ మీద నేర్పిస్తామండి. ఇంకా వీళ్ళు టైలరింగ్ కూడా నేర్చుకుంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? జానకంపేట నుండి. చుట్టుపక్కల ఒక 15-20 ఊర్ల నుండి వస్తున్నారమ్మా. వాళ్ళందరూ ఆటో నిండా ఆటోలు మాట్లాడుకొని ఒకేసారి మాట్లాడుకొని చక్కగా అందరూ ఒకేసారి మార్నింగ్ వస్తారు 10:30కి, 6 వరకు అన్నీ నేర్చుకొని 6కి వెళ్తున్నారు. టైలరింగే కాకుండా మిగతా పర్సుల తయారీ కూడా నేర్చుకుంటారు.
డాన్స్ ఏమో భరతనాట్యం క్లాసికల్ డాన్స్ ఫోక్ డాన్స్ మాత్రమే చెప్తారండి ఇక్కడ వెస్ట్రన్ డాన్స్ చెప్పరు బాల్భవన్లో మ్యూజిక్ కర్ణాటక సంగీతము దేశభక్తి గీతాలు లలిత గీతాలు ఇవన్నీ చెప్తాము నేను 25 ఇయర్స్ నుంచి బాల్భవన్లో చేస్తున్నాను ఇక్కడ బాల్భవన్లో ఈ సమ్మర్లోనే కాకుండా ఇయర్ మొత్తం నేర్పిస్తామండి ఓన్లీ సమ్మర్లోనే అందరు అనుకుంటారు కానీ ఇయర్ మొత్తము స్కూల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ సమయంలో తీరుకుంటే ఆ సమయంలో వచ్చి వాళ్ళకి ఎంత టైంలో ఉంటే అంత టైంలో వచ్చి నేర్చుకుంటారు పిల్లలు చాలా బాగా ఎందరో మంది ఇక్కడ చాలా నేర్చుకొని జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఎప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ ఎక్కడ ప్రోగ్రాంలు ఉన్నా కూడా వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటాం మేము ఇది సమ్మర్ ఏంటి అంటే ఓన్లీ వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది మాత్రమే వాళ్ళకి ఏ కళలో ఇంట్రెస్ట్ ఉన్నదని కొందరికి తెలియదు అసలు
ఇక్కడ ఎన్నో క్లాసులు ఎన్నో అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. కానీ వాళ్ళకు ఏ సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్టులో ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి సంవత్సరం పొడవునా కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ చాలా ఇప్పటికీ చాలామంది పిల్లలతోనే ప్రోగ్రామ్స్ ఇప్పించామండి. పిల్లలకి రాష్ట్ర స్థాయిలో వెళ్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరము నేషనల్ బాల భవన్కి వెళ్తూ ఉంటారు, మళ్ళీ రాష్ట్ర స్థాయి పోటీలోకి వెళ్తూ ఉంటారు. కంటిన్యూగా వచ్చి నేర్చుకుంటే చాలా బాగుంది. నా పేరు లత. నేను బాల్ భవన్లో పిల్లలకి మెహందీ నేర్పిస్తున్నాను, అలాగే డ్రాయింగ్ కూడా చెప్తాను. 2 మంత్స్ ఉంటుందండి. ఏప్రిల్ 9 నుండి స్టార్ట్ అయింది, జూన్ ఎండింగ్ వరకు చెప్తాను పిల్లలకు. మరి మెహందీలో ఎలాంటి డిజైన్స్ మీరు నేర్పిస్తూ ఉంటారు? అన్నీ అండి, అరబిక్ డిజైను, నార్మల్ హ్యాండ్స్ డిజైను, లెఫ్ట్ రైట్ లెగ్స్ అన్నీ నేర్పిస్తుంటానండి. దుల్హన్ మెహందీ కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి. చాలామంది పిల్లలు వస్తారండి, 60 మెంబర్ దాకా వస్తారండి. మరి డ్రాయింగ్ క్లాసెస్లో మీరు ఎలాంటి దాంట్లో శిక్షణ ఇస్తుంటారు పిల్లలకి? కొందరికి చిన్న చిన్న పిల్లలకి రాని వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి చేపట్టి వేయించడము, కలర్స్ తెలియకపోతే చెప్పడము, వాళ్ళకి దగ్గరుండి వేయించడం లాంటివి చేస్తుంటానండి. మీరు ఎప్పటి నుంచి ఈ బాల భవన్లో చేస్తున్నారు మేడం? నేను ఈ సంవత్సరం నుండి చేస్తున్నానండి, ఈ సంవత్సరం నుండి చేస్తున్నాను. పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా ఊళ్ళో నుండి వస్తున్నారండి, కొందరు లోకల్ నాన్ లోకల్ నుండి కూడా వస్తున్నారండి, కొంచెం మంది అయితే చాలా దూరం వేరే వేరే ఊళ్ళో నుండి కూడా వస్తున్నారండి.
ఇప్పటి వరకు చూసారు కదండి మరి కర్రసాములోని టెక్నిక్స్ని గురించి, మరి కర్రసాము యుద్ధం గురించి ఇప్పటి వరకు టీవీలో చూడడం, సినిమాల్లో చూడడం మాత్రమే మనకు తెలుసు. మరి ఇప్పుడు మన జిల్లా బాల్భవన్లో మరి కర్రసాము యొక్క శిక్షణ కూడా ఇస్తున్నారు. మరి కర్రసాము శిక్షణ ఇస్తున్నటువంటి మాస్టర్ గారు అయినటువంటి నటరాజు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు నటరాజ్. ఇది కర్రసాము అనేది చాలా ప్రాచీన విద్య, మన దేశీయ విద్య. బ్రిటిష్ కాలంలో దీన్ని అణిచివేయడం జరిగింది. అక్కడి నుంచి ఇది నిరాదరణ పొందుతూ జరిగి వస్తుంది. దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలన్నది మా ఆలోచన. అయితే ఈ కర్రసాము ఇవాళ మెయిన్గా మా టార్గెట్ ఏంటంటే గర్ల్స్కి కర్రసాము నేర్పించాలన్నమ్మా. ఎందుకంటే ఇవాళ సమాజంలో గర్ల్స్కి ప్రొటెక్షన్ అవసరం కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్. కర్రసాము అనే స్పెషల్ అంటే ఇది ఒక వెపన్ ఆర్ట్. ఇది వస్తే డిఫరెంట్ వెపన్స్ వచ్చినట్టు. ఎందుకంటే ఫిజికల్లీ గర్ల్స్ కొంచెం వీక్ ఉంటారు కాబట్టి వెపన్ అనేది అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి. సో అందుకనే కర్రసాముని మేము ప్రిఫర్ చేస్తున్నాం. వేరే మార్షల్ ఆర్ట్స్ ఎన్నో ఉన్నా ఇది ఈజీ టు లెర్న్, మళ్ళీ ఎఫెక్టివ్ అటాక్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి పనికొస్తుందని మేము మా మెయిన్ ఆలోచన కర్రసాము పిల్లలకి. ఇది ఒక డిఫెండింగ్ మార్షల్ ఆర్ట్స్ అనే కాకుండా ప్రొటెక్షన్ కోసమే కాకుండా మంచి హెల్త్కి ఎక్సర్సైజ్ కూడా, ఆల్ ఓవర్ బాడీలో బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది, ప్రతి నరం కదులుతుంది కాబట్టి ఈవెన్ ఒక హెల్త్ కోసం కూడా మనం దీన్ని ఒక ప్రాక్టీస్గా ఎంచుకోవచ్చు. వేరే వేరే స్పోర్ట్స్ తీసుకున్నట్టు, టెన్నిస్ అట్లా ఆడుతున్నట్టు, షటిల్ అట్లా ఆడినట్టు కర్రసామును కూడా ఒక స్పోర్ట్గా తీసుకుంటే వాళ్ళ టోటల్ బాడీకి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుందమ్మా. అటు ప్రొటెక్షన్, ఇటు హెల్త్ కాన్షియస్నెస్ రెండు ఉంటాయి. మరి దీంట్లో మీరు ఎప్పటి నుంచి, మీరు ఎప్పుడు శిక్షణ పొందారు, అలాగే పిల్లలకి ఎప్పటి నుంచి శిక్షణ పొందడం శిక్షణ ఇస్తూ ఉన్నారు? గత 5 సంవత్సరాలుగా మేము శిక్షణ ఇస్తున్నానమ్మా. మేము నా చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకున్నాను. ఎందుకంటే ఇది మా తాతల నుంచి మా వంశంలో వస్తున్న కళ. దానికి మా గురువు గారు మెరుగులు దిద్దడం, అంటే మా నాన్నగారి మిత్రులు వాళ్ళు దానికి కొన్ని మెరుగులు దిద్దడం, మాకు ఇంకా ప్రావీణ్యం, మంచి ప్రావీణ్యం ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారా మేము నేర్చుకోవడం జరిగింది. ఈ విద్య మేము మా చిన్నప్పటి నుంచి, అంటే ఫ్యామిలీలో ఉంది కాబట్టి పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మేము నేర్చుకోవడం జరిగింది. పిల్లలు గత 6 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నారమ్మా. ఇప్పుడున్న పిల్లలు వీళ్ళంతా సీనియర్స్, ఒక 5 సంవత్సరాల నుంచి ట్రైనింగ్లో ఉన్న పిల్లలు. అయితే ఈ పిల్లలు రీసెంట్గా ఇది స్పోర్ట్స్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారమ్మా. అందులో భాగంగా మొన్న స్టేట్స్ జరిగాయి భూపాలపల్లిలో, జయశంకర్ భూపాలపల్లిలో. అందులో ఈ పిల్లలందరూ 8 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్ సాధించుకొని వచ్చారు. ఆ తర్వాత చెన్నై వెళ్ళడం జరిగింది, నేషనల్స్ చెన్నైలో జరిగాయమ్మా. చెన్నైలో 4 బ్రాంజ్, 4 సిల్వర్ వచ్చాయమ్మా. ఆ పిల్లలే వీళ్ళు. సో మరి మీరు శిక్షణ ఇచ్చినటువంటి విద్యార్థులు మరి మీ ముందు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ మరి సాధించారు, మరి మీకు ఏ విధంగా అనిపించింది? చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా, మా విద్యకు ఒక అర్థం దొరికింది అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు రుచిర. నేను కాకతీయ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నా. నేను బాల్భవన్కి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి వస్తున్నా. కర్రసాము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నా. కర్రసాము అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ మనమున్న సొసైటీలో గర్ల్స్కి ప్రొటెక్షన్ లేదు. సొసైటీ చేంజ్ అవుతున్నా కూడా గర్ల్స్ పైన జరిగే సిచ్యువేషన్స్ ఏం మారతలేవు. అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు రారు, మనది మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈ కర్ర ఈ విద్య వల్ల ఏంటంటే మనల్ని మనం కాకుండా వేరే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే మనం ఇది నేర్చుకుంటే మన పేరెంట్స్కి కూడా ఒక నమ్మకం ఉంటుంది అన్నమాట. అంటే ఎటు బయటకు వెళ్ళినా కూడా మా పిల్లల్ని ఓ తను వెళ్తుంది, ఎక్కడ ఉన్నా కూడా చేసుకొని వచ్చేస్తే అన్న నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఈ విద్యను అట్లాంటిది ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేది. అండ్ దీంతో ఒక హెల్త్ పర్పస్లో కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఫిజికల్లీ ఫిట్ ఉంటాం. అండ్ ఇది గర్ల్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటే కాదు, మాకు అన్నయ్య కర్రసాము ఒకటే కాదు, కత్తిసాము, బ్యాంగిల్తోని బయటకు వెళ్ళినప్పుడు ఏ వెపన్స్ లేనప్పుడు కూడా బ్యాంగిల్తోని చున్నీతోని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నారు. నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు కొంచెం టైం, కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. వర్షిత. నేను ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ కర్రసాము 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను బాల్భవన్లో. నేను మొన్న వరంగల్లో భూపాలపల్లిలో స్టేట్స్ లెవెల్కి పార్టిసిపేట్ చేశాను. అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇక్కడ నటరాజనే మాకు కర్రసాము నేర్పిస్తారు, దాంతోపాటు మనకు సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పిస్తారు. అక్కడ నేను స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ బాల్భవన్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను నేను. ఇక్కడ ఇంకా 2nd జూన్కి మేము ప్రోగ్రామ్ ఇస్తాం పరేడ్ గ్రౌండ్లో. నా పేరు శ్వేత. నేను డిగ్రీ 2nd ఇయర్ కంప్లీట్ చేశాను. అయితే నేను ఇక్కడికి లాస్ట్ 8 ఇయర్స్ నుంచి వస్తున్నాను. నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇక్కడ కర్రసాము నేర్చుకుంటున్నాను. అయితే కర్రసాము ఫస్ట్ నేర్చుకుంటున్నప్పుడు అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుండి కూడా అంటే నేర్చుకోవాలని మా ఇంట్రెస్ట్ ఉండే. అయితే అన్నయ్య ఫస్ట్ స్టార్ట్ చేసింది మాతోటే. కర్రసాము అనేది ఎందుకు నేర్చుకోవాలి అంటే మనకి సెల్ఫ్ డిఫెన్స్ వస్తే, అంటే మనకు ఒకటి కాన్ఫిడెన్స్ ఏముంటుందంటే నాకు సెల్ఫ్ డిఫెన్స్ వచ్చు అన్న కాన్ఫిడెన్స్ తోటి మనం అప్పుడు అంటే మనకి ఏదైనా ఒకటి ఎదురైనప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకు ఆ కాన్ఫిడెన్సే మనల్ని ఆ సిచ్యువేషన్ నుండి బయటపడేస్తుంది అన్నమాట. అయితే నేను
లాస్ట్ మంత్ వరంగల్లో జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళినాం. అయితే అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్స్కి సెలెక్ట్ అయినా. అయితే చెన్నైలో జరిగిన నేషనల్ లెవెల్స్లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది అన్నమాట. అయితే దీనివల్ల మనకి హెల్త్ పరంగా మనం ఫుల్ అంటే హెల్త్ ఫిట్గా ఉంటుంది, మనం మెంటలీ కూడా స్ట్రాంగ్ అవుతాం అనమాట. అప్పుడు మనం మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి కర్రసం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సంవత్సరం పొడవున వివిధ కళల్లో శిక్షణ ఇస్తున్న బాల్భవన్ మరి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మాదిరిగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులు 9 ఏప్రిల్ ప్రారంభించి 31 మే వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయి. మరి ఈ శిక్షణ తరగతులలో 5 సంవత్సరంల నుండి 16 సంవత్సరంల బాలబాలికలు ఈ శిక్షణ తరగతులకి అర్హులు. మరి ఈ శిక్షణ తరగతులలో మేము దాదాపు 35 అంశములను పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. మరి దానిలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రాయింగ్, పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్, మరి కుట్లు, అల్లికలు, పర్సుల తయారీ, గ్లాస్ పెయింటింగ్, ఈ అంశములతో పాటు కర్రసాము, స్కేటింగ్, శ్లోకాలు, పద్యాలు, కథలు, తెలుగు భాష వికాసం తదితర అంశములపై శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి పిల్లలు 4-5 అంశములను ఎంపిక చేసుకొని ఈ శిక్షణ తరగతులకు హాజరై మరి చక్కగా నేర్చుకున్నారు. మరి ఈ శిక్షణ తరగతులకి నగర వాసులే కాకుండా మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చేసి ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. దానిలో ఆర్మూర్ కానివ్వండి, కామారెడ్డి, బోధన్, నవీపేట్, ఎడపల్లి తదితర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి శిక్షణకు వచ్చి నేర్చుకున్నారు. మరి ఇతర జిల్లాల నుంచి కూడా బంధువుల ఇంటికి వచ్చిన పిల్లలు కూడా బాల్భవన్కి వచ్చి ఇక్కడ శిక్షణ పొందడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము ఈ వేసవి శిక్షణ తరగతులతో పాటు మరి పిల్లలకి వారి యొక్క నైపుణ్యాన్ని చాటుకోవడానికి పోటీలను కూడా నిర్వహిస్తాము. దానిలో నిజామాబాద్ పట్టణం నుంచి కాకుండా ఎక్కడి నుంచైనా పిల్లలు పాల్గొనడానికి అవకాశం ఉంది. మరి వాటిలో బాలసూర్య, బాలరత్న అనే రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయి. అదేవిధంగా బాలశ్రీ అవార్డు, ఇది జాతీయ స్థాయి అవార్డు. మరి ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్న పిల్లలు కానివ్వండి, మరి ఇతర టాలెంట్ ఉన్న పిల్లలు కానివ్వండి, ఈ పోటీలకు పాల్గొనడానికి అవకాశం ఉంది. మరి ఈ శిక్షణ తరగతులను మేము నిర్వహిస్తూనే మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరము 26 జనవరిని కానీ 15 ఆగస్టు కానీ మరి ఈ కార్యక్రమాలకి కూడా మేము పిల్లల్ని మోటివేట్ చేసి స్కూల్ నుంచి మరి పెద్ద ఎత్తున పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పిల్లలతో మేము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి డిఓ గారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి అవకాశం ఉంది. మరి ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్న పిల్లలు మరి మంచి టాలెంట్ కనబర్చి మరి గత 4-5 సంవత్సరాలుగా కర్రసాము నేర్చుకున్న పిల్లలు మరి రాష్ట్ర స్థాయిలో బంగారు పథకాలను మరి వెండి పథకాలను సాధించి మరి జాతీయ స్థాయికి కూడా ఎంపిక కావడం జరిగింది. మరి జాతీయ స్థాయిలో కూడా పాల్గొని మరి 7 విద్యార్థులు వెండి పథకాన్ని సాధించి నిజామాబాద్ జిల్లాకి పేరు తెచ్చారు. ఇది నేను గర్వంగా చెప్పుకోదలిచాను. బాల్భవన్లో ప్రతి సంవత్సరము వారు శిక్షణ పొంది ఈ విధంగా నైపుణ్యాన్ని సాధించారు. అదేవిధంగా వివిధ కళల్లో కూడా ఈ శిక్షణ తరగతులు మేము నిర్వహిస్తాము. సంవత్సరం పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులకి పిల్లలు వారికి నచ్చిన అంశంలో శిక్షణ పొందడానికి మరి వారికి వీలున్న సమయంలో అంటే రెగ్యులర్గా అయితే స్కూల్ ఉంటుంది కాబట్టి మరి వారికి నచ్చిన అంశం నేర్చుకోవడానికి వారికి వీలు చిక్కిన 1 అవర్ కానివ్వండి, 2 అవర్స్ కానివ్వండి ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మరి వేసవి శిక్షణ తరగతులు ముగిసిన తర్వాత కూడా ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయి. ఈ శిక్షణ తరగతులలో పాల్గొనడానికి ఈ వీరు ఇప్పుడు ప్రవేశం పొంది ఉన్నారు. అది 10 డిసెంబర్ వర్తిస్తుంది కాబట్టి తర్వాత మళ్ళీ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ శిక్షణ తరగతులకి సంవత్సరం పొడవునా వారు రావాల్సిన వీలుంటుంది. ఈ విధంగా మేము శిక్షణ తరగతులను కొనసాగిస్తాము. మరి 10 డిసెంబర్ ఈ శిక్షణ తరగతులలో పాల్గొనదలిచిన విద్యార్థులు సమ్మర్ వెకేషన్ తర్వాత కూడా
వారు విరిచిక్కినప్పుడు వచ్చి ఇక్కడ శిక్షణ పొందడానికి అవకాశం ఉంది. చూసారుగా వ్యూయర్స్, మరి సమ్మర్ వెకేషన్లో సమ్మర్ హాలిడేస్ని వేస్ట్ చేసుకోకుండా మరి చాలామంది పిల్లలు వారి యొక్క సెలవుల్ని వారు వినియోగించుకుంటూ మరి చాలా రకాలైన కళల్లో అంశాల్లో వారు శిక్షణ పొందుతున్నారు. మరి ఇది ఇవాళ కార్యక్రమం తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్ కెమెరామెన్ సాయికిరణ్తో మనీషా.